Bollywood star hero Ram Charan Chirita cinema to hero ga entry ichi Magathira cinema to industry hit ni sontham chesukunaru. Magathira cinema tarvata Charan career lo venaki tirigi chusukone avasaram raledu. Zanji cinema to Ram Charan Bollywood industry lo kuda adrushtani parikshinchukunna sangati telisinde. Aa cinema box office vadda disaster ni sontham chesukundi. Cinema flop kavadanto peddaga aacharam lekapoyina ee cinema lo natana vishayamlo Charan pai vachina trolls anni inikkavu. Aithe triple R cinema to tanapai vyaktamaina vimarsalaku Charan dheeduga samadhanam icharu. Alluri Sitaramaraju పాత్రలో చరణ్ నటన చూసి ఇక బాలీవుడ్ ఫ్యాన్స్ విదా అయ్యారు. అవమానించిన వాళ్లతోనే రామ్ చరణ్ శభాష్ అనిపించుకుంటున్నారని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దేశమంతటా ట్రిపుల్ ఆర్ మేనియా కొనసాగుతోంది. ఈ సినిమా విడుదలై 7 రోజులవుతున్నా అంచనాలకు మించి కలెక్షన్స్ సాధిస్తోంది. హిందీలో ఈ సినిమాకి రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతుండడం గమనార్హం. ఆడియన్స్ లో చాలా మంది ఈ సినిమాను రెండోసారి చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ట్రిపుల్ ఆర్కి కొంత డివైడ్ టాక్ వస్తోంది. అంటే చరణ్ పాత్ర ఎక్కువగా ఎలివేషన్స్ ఉన్నాయని, తారక్ పాత్ర తక్కువగా ఉందని, తారక్కి సంబంధించిన సీన్స్ కట్ చేశారని, రాజమౌళి పక్షపాతం చూపించారని రకరకాలు. మరైతే ఈ వార్తలపై చరణ్ ఖండించారు. ట్రిపుల్ ఆర్ పైన డివైడ్ టాక్ ఇవ్వడం ఖండించండి, ఎందుకంటే అటు తారక్ కానీ ఇటు నాకు కానీ ఏ రకమైనటువంటి నెగటివ్ ఒపీనియన్ లేదు. జక్కన్న దర్శకుడు, ఆయన చెప్పింది మేము చేయాలంతే. అది తారక్ అయినా నేనైనా, నాకు చెప్పిన సన్నివేశం నేను చేశాను, తారక్కి చెప్పింది తారక్ చేశారు. సినిమా నిడివి ప్రకారం తారక్తే కాదు నాకు సంబంధించిన కొన్ని సీన్స్ కూడా వెళ్ళిపోయాయి. మరైతే మాత్రం ఈ సినిమా మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించలేదు. తారక్ కనిపించే ప్రతి సినిమా, ప్రతి సన్నివేశం కూడా ఒక మైల్ స్టోన్. తారక్ ఎక్స్ప్రెషన్స్, అలాగే తారక్ ఇచ్చిన అమోఘమైనటువంటి హార్డ్ వర్క్ ఈ సినిమాకి ఖచ్చితంగా ఆయనకు అవార్డు వచ్చేలా చేస్తుంది. దయచేసి ఈ సినిమాని సినిమాగా చూడండి. భారత జాతి గర్వించదగ్గ సినిమాగా అందరూ చూస్తున్నందుకు చాలా సంతోషం. అలాగే చూడండి, కానీ హీరో మేనియాని మాత్రం ప్రదర్శించొద్దండి అంటూ రిక్వెస్ట్ చేశారు చరణ్.